రకరకాలైనటువంటి అన్వాంటెడ్ ఇష్యూస్ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. చూసినట్లయితే వైజాగ్ ఒకప్పుడు అయితే చాలా ప్రశాంతంగా చాలా చక్కగా ఉండేది. దీని వల్ల వచ్చేటప్పుడే వాతావరణంలో జెమ్స్ బాగా పెరగడం వల్ల మనపై అటాక్ చేయడం వల్ల చాలా జరుగుతున్నాయి. అయితే వైజాగ్ లో జీవిస్ వాళ్ళు బాగానే కష్టపడుతున్నారు, బాగానే ఈ క్లీనింగ్ వాటర్ నీటిలో బాధపడుతున్నారు. అయితే మనం చేయాల్సిన పని ఏమని చెప్పంటే మన ఎడ్యుకేషన్ పరంగా మన పిల్లలు మనం ఖచ్చితంగా అవేర్నెస్ ఇవ్వాలి. నేను అంటాను వచ్చింది మన పిల్లలకి రాబోయే తరానికి ఇవ్వబడే ఆస్తి డబ్బు కాదు, ఫ్లాట్స్ కాదు, బంగారం కాదు, మంచి ఎన్విరాన్మెంట్. మనం పార్థివపురం మన్యం జిల్లా నుంచి జిల్లా కోఆర్డినేటర్గా వచ్చానండి. దేనికి కోఆర్డినేటర్ అంటే పర్యావరణ పరిరక్ష దళం అన్నమాట. నేషనల్ గ్రీన్ కార్ప్స్ అనే ఒక సంస్థ, కేంద్ర ప్రభుత్వం వారు ప్రతి పాఠశాల స్థాయిలో విద్యార్థులని ఎటువంటి ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మూలించడం, ఓజోన్ లేయర్ని రక్షించడం, అదేవిధంగా వన్యప్రాణుల్ని సంరక్షించడం, అడవులను సంరక్షించడం అనే ఒక ముఖ్యమైనటువంటి అంశాలు విద్యార్థి స్థాయిలో నుంచే వారిని అలవాటు చేస్తూ భూమి యొక్క సంరక్షణ, ఎకో క్లబ్స్ని పాఠశాల స్థాయిలో ఏర్పాటు చేసి సాయిల్ని సంరక్షించడం, అలాగే వాటర్ని సంరక్షించడం, అదేవిధంగా పవర్ని సంరక్షించడం, ఇటువంటి అనేకమైనటువంటి క్లబ్బులతో పాటుగా ప్లాస్టిక్ రహిత సమాజాన్ని తయారు చేయడంలో విద్యార్థులని నిష్ణాతులుగా చేయటం, భూమి యొక్క తాపాన్ని తగ్గించడానికి ఓజోన్ లేయర్ని కాపాడటం అనే విషయాలని పాఠశాల స్థాయిలో విద్యార్థులకు అవేర్నెస్ కల్పించడం కోసమని ఉపాధ్యాయులందరికీ కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. ఇది రాష్ట్ర ప్రభుత్వం వారి సహకారము, అలాగే కేంద్ర ప్రభుత్వం వారి గారి సహకారంతో నేషనల్ గ్రీన్ కార్ప్ అనే ఒక సంస్థ దీనిని పాఠశాల స్థాయిలో నిర్వహిస్తున్నారు సార్. ఈ మీటింగ్ ఏంటంటే ఎకో ఇండియా ఎమర్షన్ మీటింగ్ అండి. ఎకో ఇండియా ఎమర్షన్ మీటింగ్, ఈ ఎకో ఇండియా ఎమర్షన్ మీటింగ్లో కేంద్ర ప్రభుత్వం నుంచి, ఢిల్లీ నుంచి చాలామంది ప్రముఖులు ఇక్కడికి వచ్చారండి. అలాగే నిష్ఠా మేడం, అలాగే నీలకంఠయ్య సార్, అలాగే ఊరు వేణు, ఖగేష్ ఇటువంటి వాళ్ళు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్లుగా, స్టేట్ కోఆర్డినేటర్లుగా ఉంటూ వాళ్ళ యొక్క బృందాన్నంతటిని ఇక్కడ తీసుకొచ్చి ఉపాధ్యాయులకి తర్ఫీదునిస్తూ పాఠశాలలో మిగతా ఉపాధ్యాయులను కూడా తర్ఫీదునిచ్చి విద్యార్థులని పర్యావరణ పరిరక్షక దళాలుగా తయారు చేయటమే ఈ ఎకో ఇండియా ఇమర్షన్ మీటింగ్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం సార్. మీ పేరు చెప్పండి సార్? నా పేరు గొండెల రాజారావు అండి, అంటే రాజు అంటారు. నేను పార్థివపురం మన్యం జిల్లా నుంచి జిల్లా కోఆర్డినేటర్గా నేను ఇక్కడికి వచ్చానండి. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇవన్నీ కూడా తయారు చేసిన రీయూస్ రెడ్యూస్.